హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వీళ్ళు నేను బ్లాగ్ స్టార్ట్ చేద్దామని పైకి వచ్చాను ఫ్రెండ్స్, కాకపోతే వీళ్ళు పైన ఏదో మాట్లాడడానికి పర్సనల్ గా కింద నుంచి పై మా ఫస్ట్ టైం ఎక్కింది అనుకుంటాను మిద్ది మీదకి స్టార్ట్ చేద్దామని పైకి ఎక్కేస్తే ఏమో మీటింగ్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్, పర్సనల్ మీటింగ్. అది ఏందో నాకు తెలుసు, నేను జనరల్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం మిద్ది పైకి ఎక్కాను నాను వస్తే. కవర్ చేద్దులే చెప్పరా లెగ్గో, ఈ మీటింగ్ ఎందుకో నీకైనా తెలుసా? ఏమో ఫస్ట్ మా అమ్మ ఒక్కడే కూర్చుండా, ఇటువరకు మేమో మా అమ్మ ఆలోచిస్తాడని ఇటువరకు పైకి వచ్చా. మా అమ్మ నడుండడానికి ఇది ఉండాలంటే అవ్వచ్చు. నాను అవతలా సరిగా లేదు, యూతులకు వద్దామని ఎక్కడికి వస్తే ఇటు చూస్తే ఏదో ఎవరో పోయినట్టు కనపడ అమ్మ అనుకుంటున్నాను. కొంచెం గిట్లని చూసి అవ్వాలంటే పర్సనల్ అయిందా చెప్పాలరా? చెప్పు, ఏం చెప్పరా? నువ్వే వాళ్ళని పిల్లలు అనిపించావు అంటున్నాను. నన్ను వచ్చే ముందర మా అమ్మ ముందరనే వచ్చిండే, వచ్చిందని నాన్న వాళ్ళు వచ్చిందానికి వచ్చి ఇట్లెక్కుతున్నా. నాని షాక్, ఎప్పుడు ఎక్కినావు? ఈరోజు ఫస్ట్ టైం మీకోసం. అయితే ఏదో గట్టి మీటింగ్ చేసినారు ఫ్రెండ్స్, మనకి రివీల్ చేయట్లేదు, మనం కింది వాళ్ళు అనమాట అప్పుడు. ఓకే ఓకే ఓకే. లెగ్ గొడుగుని ఏమో గట్టిగా ఆలోచిస్తున్నాడు. ఏరా లెగ్గు బాయ్, ఎగ్జామ్ ఉండదు నాకు, ఏం ఆలోచన. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ మీటింగ్ లో మేము ఉండొచ్చా? టోరి నన్ను ఎప్పుడు మీకే సపోర్ట్ గా టోరి, ఏం టోరి ఇది వేరే సమస్యలు అండి ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడదాం మనము. కింది పోదాంపా బేబీ, వెళ్ళిపోదాంపా మనం, వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు. అవునరా, దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్. వెళ్తాంలే టోరి, కింది పోతాం. Bida, oh bida, hebre, oh hebre, yeed pain ga, daddy, yes, no. So as friends, ఇప్పుడు అయితే కొట్టం దగ్గర ఉన్నాం, లోపల వాకిలు పెట్టించామన్నమాట. భారతి జిల్లేదు, భారతి అయితే ఇప్పుడే రాడు. చూసొద్దాం పా, చూసొద్దాం పా అంటే తీసుకొస్తే. కానీ దానికి ఆల్రెడీ బీగాలు కూడా వేసి పెట్టాడా? గుడ్ పని చేసావా? చిన్న బీగాలు బయట వాకిలి. ప్రస్తుతానికి తడక వాకిలతో అడ్జస్ట్ అయ్యేదా ఫ్రెండ్స్, ముందు ముందు చూద్దాం. వాటికి ఇంటికి పెట్టే కొద్ది ఖర్చు అవుతుంది, ఎంత పెట్టినా కూడా వద్దందు. ఎంత బాగున్నది, సూపర్. వీడియోలో కూడా పెట్టలేము కదా, తలుపు పెట్టింది. చిన్న కొట్టం తలుపు కూడా, అందుకనే దాంట్లో అక్కడే తీసుకొచ్చాను. అంటే కలర్ కొంచెం అట్టు ఉంది కానీ పూర్తిగా అయితే కాదులేండి. చలో ఇదే చూడ మా తలుపు. తుడుసల దాన్ని దుమ్మల్లా అట్లే ఉన్నది. నిన్న ఇంకంత రోజు కర్రీ పండుగ కదా, మనం ఇంటి కాడే ఉంటుంది. వచ్చేలేని నాను పోదాం రాని ఇన్ని కలుపుకొని వస్తే తుడుస్తాలే. బాగలే, ఇది ఎక్కువ కట్ అయింటది కదా. కట్ట ఎంత కట్ట అయినా ఒక వ్యాటివే కట్ చేసిన కట్లు అంతటి ఏం కట్ కాలేదు, తక్కువే. ఇలా గీంతే చూడు, ఇటు ఉండేది ఒకటి కట్ అయింది, ఇంకేం ఎక్కతక్కలేం కట్ కాలే. ఇది ఇంతే మెయిన్. కానీ విడ మనం ఏ పని చేయాలంటే ఇంకా ఇది ఈ రేపు ఇంకా ఎడలు పెట్టుకోవాలి, లేకుంటే ఇది తిరిగి దిగుతాయి కదా, ఆ సునుకులన్నీ మన ఇంట్లోకి వస్తాయి, వాటిని దెబ్బతింటది. బేబీ చిన్న కొట్టమంటే చిన్నగా వేస్తుంది, మళ్ళీ ఇప్పుడు ముందరకు చేపాలంటే మరీ ఖర్చు.
దెబ్బ తింటుంది వినోద్ మనది అప్పుడు ఎట్లా వాడికి ఇది ఎందుకు అయినట్టు. సరే సరే ఇలా తర్వాత చూద్దాంలే అబ్బా, ఇప్పుడు నా షాత్ కాదు, ముందు ముందు చూద్దాం. సరే సో మొత్తానికి అయితే ఫెయిల్ అప్పుడు వేస్తాం మరి. ఫెయిల్ మీ అమ్మ వచ్చి వేస్తాంలే ఇది. సో ఇక్కడ జస్ట్ టెంపరీ ఫెయిల్ ఫ్రెండ్స్ అది బచ్చాలు అవన్నీ చేయడానికి. సో బయట ఫ్రెండ్ ఫెయిల్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏం మీ భార్య అని చెప్పు. భారతి వచ్చేసి మన పండగ పోవాలనుకునేది ఫ్రెండ్స్. నేను కూడా ఫోన్ నేను వద్దనిలేను. తను ఏంటంటే ఇప్పుడు నన్ను పండగ పంపి తానే వేయలేదు, ఇప్పుడు మూతి సొట్టగా పెట్టుకొని పండగ పంపించలేదు కదా నన్ను పండగ పండగ ఫాలేదు కదా అనేది బాగుంటుంది, పంపించలేదు కదా అనేది నన్ను ఫోన్ అయినా వీడియోలో కూడా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో. తను వారట నా మీద నువ్వు నన్ను పంపించలేదు అని అంటాను అనమాట. ఇప్పుడు అంతే మరి అది ఏదో అంటారు తెప్పవరకటి తెప్పదాట్లైతే వీడియో వీళ్ళు బాబాయ్ చూస్తుంటారు వీళ్ళమ్మ ఏమో డౌటే. నేను ఏమంటానంటే నేనైతే వద్దని లేనప్పా, తానంత తానే వచ్చలేదు, తానే తానే ఎవరలేప నా ఫోన్ అనే అట్లేం కాదు ఫ్రెండ్స్, జనవరి ఉండదు కదా డబ్బులు ఖర్చు చేస్తానని తన డౌట్ తన అందుకే పోలే తెలుసులండి. సో మొత్తానికి అయితే కనుక నేనైతే పోవద్దని లేను, ఇంకా అయిపోయేది కాబట్టి ఇంక బాధ పడుకుంటుండదు. బాధ సొట్టుకు పెట్టుకుని ఉంటారు ఫ్రెండ్స్, బాధ పెట్టుకున్నట్టు లేదు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కూడా ఎవరు మాట్లాడేస్తుంది కదా పండుగకి వచ్చేమని చెప్పారు అనుకో, ఇట్లు మొక్కం పెట్టి నన్ను చూస్తాను అంటే నువ్వు నన్ను పంపించలేవని. నన్ను పంపించలేను కదా నన్ను పమ్మని తనే ఫెయిల్ అయితే ఈడేయాలని ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బండ తీసేసి ఈడేనా ఈడొక పొయ్యి ఈడొక పొయ్యి ఈడు కట్లు పెట్టుకునే కోసం కొంచెం ఈడు పొయ్యిలు వేస్తే బాగా కూర్చుంటారు. ఇట్లా రాయలు కావాలి చూడు వినో, అంటే మనము ఎప్పుడైనా కానీ లావ వంటలు చేస్తాం కదా, లావ వంటలు చేసినా కూడా ఇరిగిపోయిన అట్లా పిల్లలు అయితే కొంచెం ఇరిగిపోతాయా అని, ఇవైతే రాయలు అయితే ఇరిగిపోకుండా ఉంటాయి కదా అని. అది ఇది నెంబర్ రాయి బాత్ నీకు తెచ్చిటి చూడు ఇరిగిపోయేది కదా అవి ఇది ఇరిగిపోయేది. ఏ ఇడు ఒకటి ఉండదు మరి అది రెండు కుట్లు కరెక్ట్ చేస్తావా, దీన్ని ఎట్లా తుంటే గన్ను కావాలా సుత్తి పెద్దది. అయ్యమ్మా పండగలాగు చేసుకుంటే ఉండాలి, ఏం నువ్వు నువ్వు చేయకూడదు నాని చేయాలా. సరేలే చేస్తా ఇవాళ సాయంత్రం కొంచెం థ్యాంక్స్. ఈ పిల్లలు చూడు ఎంత మంది ప్రయాణం మేరగా మీ అత్త మీ అత్త బదులు మీరు రాసిన పండి ఎగ్జామ్. ఏమి ఎన్న టైం ఎంత ఆడపిల్ల నానెక్కుతారుగా నానెక్కుతారట్టారుగా. ఆయనా వచ్చా పండుకుంటారా పా పిల్లలు ఏం చేస్తారమ్మా ఆడు చూడుగా పట్టుకోండి ఆ పిల్లి వెనకలు కూర్చోవాలి అప్ప సరిగ్గా ఆ పిల్లి నేను ఎక్కేసావే పించక్క రాదు. ఏ అత్త ఊక పేరు అత్తది మీరు అందరూ ఎగ్జామ్ రాసినప్పండి ముగ్గురు విల్లే పడ్డాయే పోయే ఎండ పొద్దునప్పుడు పోయే చక్కని రాపో వద్దు కానీ బాబాయ్ నువ్వు ఆ పిల్లని తీసుకోపో బాబాయ్ తీసుకో. పోయా వద్దు ఎండ పొద్దునప్పుడు వద్దు ఎండది ఎడదనుకున్నామే
వద్దు వద్దు పో వద్దు పో, ఎండ పొద్దునప్పుడు వద్దు రాపా రాపా, పండు తీసుకురా కమల పండు తీసుకురా ప్లీజ్. ఎండ పొద్దునప్పుడు జ్వరాలు వస్తాయా పిల్లలకి? పిల్లలుగా ఏ వస్తాలే రా రా, అంగడి వదాంరా మనం అంగడికి, అంగడి వదాంరా అంగడి వదాంరా. అయిరా నాయన పండు తెస్తాడు ఊకో, లేకుంటే ఏం చెన్నాడు ఊకో ఊకో, పండు 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 తెస్తాడు ఊకుండు, ఈ సన్నలా పండు తెస్తాడు నాయన కదా, రెండు తిందువులే నువ్వు నాకే. మచ్ 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 లేటర్. అహిరా ఎబ్రి ఇటు చూసివా మీ పాపని? అమ్మ నన్ను మర్చిపోయానని చెప్దామని మర్చిపోతుంది. ఏడిది ద్రాక్ష పండు బాగుంటది, కనపడొస్తున్నా బయట ద్రాక్ష పండు కోడి పిల్ల కామ్ డాడీ దిండి ఉన్నావు డాడీగా కమాన్. ఇదానం పదందా పాడాడి పైకి ఎక్కువ ఎక్కమ్మా, అట్టి పని లేకుంటే ఎక్కుతుంది, అట్టి పని లేకుంటే ఎక్కుతుంది చేతులు అట్టి పండు అదే పైకి పో, పైకి జరుగు నువ్వు జరుగు వస్తుంది కింద పడదులే అని ఉందా నేను ఇట్లా భయం భయం అవుతుంది అమ్మా మాట సంగీ ఎక్కువ రెండు మెట్లున్నారా డాడీ వచ్చింది 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 ఆయన ఎవ్రి చెప్పు నేను చెప్పు వచ్చి దాని నువ్వు దాని దాని నాను దాని ఈజీగా వస్తాయి సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది సో ఈరోజు బ్లాగ్ అయితే సో హోప్ మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.